बीसी हक्ल कोसम बीसी कुलाल संघाल ऐक्यम कावाली जातीय बीसी संक्षेम संघं तेलंगाण राष्ट्र उपाध्यक्ष बेरी रामचंद्र यादव మన అన్న షేర్లింగంపల్లి చైర్మన్ బేరీ రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో మన బీసీలకు మంచి రోజులు రావాలనే తపన అన్నగారి కృషి అపారంగా చాలా ఉంటుంది. వెనుకబడిన పేద కుటుంబాలకు సహాయం చేసే వారి కుటుంబాలను పైకి తీసుకురావాలనే మంచి మనసున్న మన రామచంద్రన్న బీసీల గురించి పోరాడే వ్యక్తి మన అన్న. మనమందరం కలిసికట్టుగా బీసీల హక్కుల కొరకు పోరాడదాం. ఇది ఒక పెద్ద ఉద్యమంగా ముందుకు తీసుకెళ్దాం. మనకంటూ ఒక గుర్తింపు వచ్చేలాగా మనం పోరాటం చేయాలి. ప్రతి ఒక్కరి పట్టుదల కృషితో మనం విజయం సాధించాలి. మనమందరం చిన్న చిన్న సమావేశాలతో స్టార్ట్ చేసి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవాలి. మీటింగ్ లో పాల్గొన్న రామచందర్ యాదవ్ అన్న ఆధ్వర్యంలో మేదర సంఘాలు బీసీల ఐక్య వేదికలు కలిసాయి. ఈ సమావేశంలో మహేంద్ర బంధువులు సంజీవ్ కుమార్, కోన వెంకట్, చంద అనిల్ కుమార్, పవన్ కుమార్, నరేష్ సుబ్బారావు, మా కోసం కృషి చేసే రామచందర్ యాదవ్ అన్నగారికి ధన్యవాదాలు తెలిపారు. మరి ఒక సంఘం పనిచేస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీలకు అన్ని దామాస పద్ధతిన ఇప్పుడు 60% ఉన్న బీసీలు మరి చాలా అన్ని రంగాల్లో ఎంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు అందిపుచ్చే విధంగా ఈ యొక్క సంఘం పనిచేస్తుంది. ఖచ్చితంగా అన్ని కుల సంఘాలు యాదవ్ గౌడ కుల మేద సంఘం అదేవిధంగా రజక సంఘం గాని మరి అనేక నాయకులమన్న సంఘం గాని ఈ సంఘాలన్నింటినీ కూడా ఏకతాటిపై తెచ్చి పెద్ద ఎత్తున ఈ యొక్క బీసీల ఐక్య వేదిక ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలన్నీ అన్ని ఫలాలు గాని రాజకీయ ఫలాలు గానీ మరి అదేవిధంగా అనేక విద్య ఆరోగ్య విషయాలలో అన్ని రంగాల్లో మన వాళ్ళకి ఫలాలు అందే విధంగా ఈ యొక్క బీసీ ఐక్య వేదిక పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి బీసీ నాయకులు ఈ యొక్క మా నంబర్ ఫిల్ చేసుకొని 8978999896 ఈ నంబర్ కి బీసీ సంఘ నాయకులందరూ కూడా ఈ నంబర్ కు సంప్రదించి అందరూ కలవగలరని చెప్పేసి విలవించుకుంటున్నాం. జై బీసీ. జై బీసీ. జై బీసీ. జై బీసీ.